అవుతుందని వాళ్ళ వెనక ఉన్నటువంటి కిరణ్ గారు వాళ్ళ తయారు సిబ్బంది దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన కళ నిజం చేస్తారు. ఆయన 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 అది జరుగుతున్న ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు, కానీ నేను ఆయనలో ఒక చిన్నపిల్లవాడిని పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. ఆయన 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని, ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదింపులు వరుసగా. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయనకు ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆయనకు హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను, కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు, అంత ఎగ్జైట్ అవుతావు, వండర్ఫుల్ పెన్ చాలా బాగుంది చిరంజీవి గారు అని మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం రండి చూపిస్తారంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో వీళ్ళు చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి ఎరుపు నలుపు ఆకుపచ్చ బ్లూ ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి నెక్స్ట్ ఎలాగా అంటూ ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురు పడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా నేను చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి ఆయన కుటుంబానికే కాదు యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.